హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనందరము నిమ్మకాయలు జ్యూస్ తీసుకున్న తర్వాత ఆ నిమ్మ తొక్కలైతే పడేస్తూ ఉంటామండి దీన్నైతే మనము చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఈరోజు అది ఏంటో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ ఈ నిమ్మకాయ తొక్కల్ని మనమైతే ఒక సిజర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అన్ని నిమ్మకాయ తొక్కలు అయితే నేనైతే చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఈ నిమ్మ తొక్కల్ని మనము ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అయితే ఈ నిమ్మ తొక్కలు వేసుకోవాలి జార్లో వేసుకున్న తర్వాత మనమైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి మనకైతే చాలా నిమ్మ తొక్కలు ఉన్నప్పుడు రెండు గ్లాసులు వాటర్ అయినా తీసుకోవచ్చండి ఈ నిమ్మ తొక్కలకి ఒక గ్లాస్ అయితే సరిపోతుంది అనిపించింది ఇంకైతే నేను ఫైన్గా అయితే ఈ నిమ్మ తొక్కల్ని పేస్ట్లా రెడీ చేశాను ఇప్పుడు ఒక బౌల్లో మనము వడగట్టుకునే పాత్ర పెట్టుకొని ఇంకైతే ఈ నిమ్మ తొక్క జ్యూస్ని మొత్తము మనమైతే ఫిల్టర్ చేసుకోవాలి ఒక స్పూన్ ఎత్తుకొని ఈ విధంగా కలబెడుతూ ఉంటే అందులో ఉన్న జ్యూస్ మొత్తము కింద అనేది వచ్చేస్తుందండి మనకైతే ఫైనల్గా ఈ విధంగా పిప్పి అయితే మిగులుతుంది ఇంకా ఈ నిమ్మకాయ జ్యూస్లో ఇప్పుడైతే మనము బేకింగ్ సోడా వన్ స్పూన్ వేసుకోవాలండి దాని తర్వాత వచ్చేసి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వన్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే విమ్ లిక్విడ్ రెండు స్పూన్లు అయితే మనము ఇందులో యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు విమ్ లిక్విడ్ వేసుకున్న తర్వాత ఇందులో అయితే మనము వెనిగరు వెనిగరు ఉన్న బాటిల్ మూతతో రెండు మూతలు అయితే వెనిగర్ ఇందులో అయితే యాడ్ చేసుకొని స్పూన్తో మిక్స్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లో మనమైతే ఈ లిక్విడ్ని మొత్తం పోసుకోవాలండి ఇంకైతే ఇది మనకి చాలా విధాలుగా అయితే క్లీనింగ్ అయితే యూజ్ అవుతుందండి బాత్రూమ్ క్లీనింగ్కి కూడా యూజ్ అవుతుంది బాత్రూంలో ఇది చల్లుకొని మనం బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత మన బాత్రూమ్ అనే సింకు తలతల మెరిసిపోతుందండి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత చూడండి వాటర్ తో నేను క్లీన్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో అంతేకాకుండా మనము ఇంకా గ్యాస్ స్టవ్ కూడా మనము ఈ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు చాలా క్లీన్ గా అయితే మనకి గ్యాస్ దగ్గర ఉన్న జిడ్డు మరకలు గ్యాస్ దగ్గర ఉన్న గోడ అంతా మనం క్లీన్ చేసుకోవచ్చండి చాలా తొందరగా క్లీన్ అయితే అయిపోతుంది ఈ లిక్విడ్ వల్ల ఇక్కడ నేనైతే ఫ్లోర్ పైన కూడా ఈ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తున్నానండి చూసారా మనమైతే నిమ్మకాయలు వాడిన తర్వాత ఆ నిమ్మ తొక్కనైతే పడేస్తాము ఈ విధంగా మనము ఒక లిక్విడ్లా రెడీ చేసుకొని అన్ని విధాలుగా మనకైతే యూజ్ అవుతుందండి మనము విండోస్ ఉంటాయి కదండి ఆ విండోస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు చాలా తొందరగా ఆ విండోస్ పైన ఉన్న అనేది పోతుంది నేనైతే లిక్విడ్ ఒక క్లాత్ పైన వేసుకొని ఇంకా కిటికీలు అయితే క్లీన్ చే క్లీన్ చేశానండి చాలా తల తల మెరిసిపోయాయి కాసేపటికే ఈ లిక్విడ్ అంతలా పనిచేసింది క్లీన్ చేసిన తర్వాత చూడండి మనకి ముందుకి ఇప్పటికీ అంత డిఫరెన్స్ అనేది కనిపిస్తుందో ఈ కిటికీలు అయితే కిచెన్ దగ్గర ఉన్నవండి అంటే గ్యాస్ దగ్గర ఆయిల్ మరకలు అన్నీ ఇక్కడ కిటికీ పైన అంతా పడేయండి నేనైతే చాలా తొందరగా ఈ లిక్విడ్ వల్ల క్లీన్ చేయగలిగాను అంతేకాకుండా ఇంకా ఈ లిక్విడ్తో మనము పాత్రలు కూడా క్లీన్ చేసుకోవచ్చు చాలా తొందరగా మనం క్లీన్ చేయగలుగుతాము ఎలాంటి జిడ్డు మరకలు ఉన్నా సరే తొందరగా క్లీన్ చేసేస్తాము ఇంకా నేను గ్యాస్ కింద యూజ్ చేసే ప్లేట్లు ఉంటాయి కదండి అవి అయితే క్లీన్ చేశాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంకా నేను కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో ఫ్లోరు ఇంకా గ్యాస్ అంతాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచ్